హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుస్ కిచెన్. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ కొబ్బరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాము, అలాగే అరచిప్ప కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకున్నాము, అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా తీసుకుని పెట్టుకున్నాము. వీటితో పాటు ఒక 2 స్పూన్లు కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నామండి. కాస్త నూనె వేసుకుని చిక్కుడుకాయలు మగ్గించుకుంటాము. మీరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, వంట త్వరగా అయిపోవాలనుకునే వాళ్ళైతే చిక్కుడుకాయల్ని ఉడకపెట్టేసుకోవచ్చు ముందే. మేము మాత్రం ఇక్కడ మగ్గిస్తున్నాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. అలాగే ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాము. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాము. పోపు వేసుకున్నామండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకుంటున్నామండి. మేము 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాము. ఈ చిక్కుడుకాయల్ని బాగా కడగండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, అలా వదిలేయద్దు. చిక్కుడుకాయలు మనకి మగ్గిపోయాయండి. ఇందాక మీకు ఒక పౌడర్ పట్టుకోమని చెప్పాను కదా, ఆ పౌడర్ని వేసుకుంటున్నాము. సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. ఒక 2 మినిట్స్ వేయించేసి తీసేద్దామండి. చిక్కుడుకాయ కొబ్బరికూర రెడీ అయిపోయిందండి. మీకు గనక మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.